స్టేట్ రైల్వే పోలీస్ జిఆర్పి సికింద్రాబాద్ తరఫు నుంచి 1575.108 kgs టు బి ప్రిసైజ్ ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ గాంజా స్పెసిఫిక్లీ. దిస్ ఇస్ వర్త్ 4 crore rupees యాజ్ పర్ టుడేస్ మార్కెట్ వాల్యూ. అండ్ దీంట్లో బ్రేకప్ వచ్చేసి మనకి మ్యాక్సిమం కాజీపేట్ డివిజన్లో 896 kgs, అర్బన్ డివిజన్లో 563 kgs అండ్ రూరల్ డివిజన్లో 100 kgs క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని. 52 cases సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది. ఈ కేసెస్ అన్నీ కూడా 2022-23 రిజిస్టర్ చేసినటువంటి కేసెస్. సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్, ఐ మీన్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్. సో ఇది చాలా మంచి సందర్భం, మాకు చాలా సంతోషంగా ఉంది. వీఆర్ ఏబుల్ టు డిస్ట్రాయ్ సో మచ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆల్సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఏడీజీ సార్ మహేష్ భాగవత్ సార్. లాస్ట్ 1 year చాలా సిస్టమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి ఒక స్పెషల్ ఏజెన్సీ టీనాబ్ అనేది స్టేట్ లెవెల్లో ఫామ్ అయి ఉంది ఆల్రెడీ మీకు తెలుసు. సందీప్ షాండిలియా సార్ ఈజ్ హెడింగ్ దట్ ఏజెన్సీ. సో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమర్షియల్ క్వాంటిటీ, దట్ మీన్స్ 20 kgs కంటే ఎక్కువ మనకి డ్రగ్స్ దొరికినప్పుడు అలాంటి ఆఫెండర్స్ని చాలా సీరియస్గా తీసుకుని వీ విల్ ప్రాసెస్ దెమ్, ప్రాసెస్ ది కేసెస్ ఇన్ ఎ మచ్ ఇంటెన్సిఫైడ్ మేనర్ అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా యాజ్ పర్ లా ప్రాపర్గా దొరికే విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వి ఆఫెండర్స్కి ఒక డిటరెన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాము. అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము. నేను నిన్న ఛార్జ్ తీసుకున్నాను అండ్ ఐ ప్రామిస్ దాట్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ డ్రగ్ ఆఫెండర్స్ విల్ టేక్ ఐ మీన్ విల్ బి రియలీ స్కేర్డ్ టు యూజ్ అవర్ టెరిటరీ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పెడ్లింగ్ డ్రగ్స్ ఇన్ పబ్లిక్కి మేము విన్నవించుకుంటున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో ఏదైనా బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేస్తారు పెడ్లర్స్, కొన్ని కొన్ని ఉంటారు దాంట్లో గాంజా అది ఐడెంటిఫై అయ్యి పోలీస్కి దొరికింది అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి పరారి అయిపోతారు, వాళ్ళని పట్టుకోవడం కష్టం అవుతుంది. దో వీ హ్యావ్ సీసీ కెమెరాస్, దో వీ హ్యావ్ టీమ్స్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దిస్, ఈ బట్ కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఇలాంటి సందర్భం మాకు ఉపయోగపడే విధంగా మీరు హెల్ప్ చేయాలి అంటే పబ్లిక్ అందరు కూడా కొంచెం కాన్షియస్గా ఉండి ఎవరైతే ఇలా అన్ఐడెంటిఫైడ్ బ్యాగేజ్ పెట్టేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు అలాంటివి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్లో టీటీకి కానివ్వండి, లేకపోతే టికెట్ కలెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది లైక్ ఆర్పిఎఫ్ ఉంటారు, జిఆర్పి వారు ఉంటారు, ఎవరైనా యూనిఫామ్ పర్సన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము. నాట్ ఓన్లీ ద డ్రగ్స్ బట్ ఆల్సో ఆఫెండర్స్ని క్యాచ్ చేసి గ్యాంగ్స్ని బస్ చేసి చేయగలిగినంత దూరం వరకు మనం డ్రగ్స్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. అదర్ ఏజెన్సీస్, మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి ఆర్పిఎఫ్ అండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్, బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ ఆల్సో ఆల్ ద క్రైమ్ దట్ హ్యాపన్స్ అలాంగ్ ది రైల్వేస్, రైల్వే జూరిస్డిక్షన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. సో మాఫియాస్కి హెచ్చరింపు ఏంటంటే మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు అండ్ యాజ్ పర్ లా మ్యాక్సిమం ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చేపట్టబోతున్నాము, లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది ఇప్పుడు టేకప్ చేశాము. వాళ్ళ ఆస్తులు కూడా మేము జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో we are going very seriously in this regard and drug mafias should be afraid. Thank you. So train lo
ప్లాట్ఫామ్ మీద, రైల్వే స్టేషన్ ప్రిమైసెస్లో ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్ చేయడము, డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉండొచ్చు, ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఇంక్లూడ్ హైదరాబాద్, ముంబై అండ్ అదే బ్రేక్ చేయాలి. ఇది మా టార్గెట్. వీ వాంట్ టు కంప్లీట్లీ అరెస్ట్ ది మూమెంట్ ఆఫ్ డ్రగ్స్ త్రూ అవర్ టెరిటరీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.